హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. అమరావతిలో లగడపాటి రాజగోపాల్ మీడియా సమావేశం జరిగిన తర్వాత ఏదైతే ఎగ్జిట్ పోల్స్ నేను ప్రకటిస్తాను మే 19వ తారీఖు సాయంత్రం తిరుపతిలో అని చెప్పిన తర్వాత, అంటే సూచనప్రాయంగా ఆయనైతే గెలవబోయేది టీడీపీ పార్టీ అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఏదైతే బెట్టింగ్ రాయలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఊపు వచ్చిందనే చెప్పాలి. సుమారుగా 43 రోజుల గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ఎలక్షన్ జరిగిన రోజుకి ఫలితాలు వచ్చే రోజుకి అంత గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ పార్టీకి సంబంధించిన అధినేతలు కానీ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా పందెం రాయలు కానీ, వీరందరూ కూడా జాతీయ సర్వేలు ఏవైతే చెప్పాయో ఎలక్షన్లకు ముందు ఖచ్చితంగా ఇక్కడ ఎవరు గెలవబోతున్నారని వాటి మీద వాటిని ఆధారం చేసుకొని ఖచ్చితంగా, అంటే పార్టీల మీద బెట్టింగ్, కోట్లలో బెట్టింగ్ నడిచినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా చూస్తే ఎవరైతే లగడపాటి రాజగోపాల్ ఉన్నారో, లగడపాటి రాజగోపాల్ ఏదైతే నిన్న ప్రెస్ మీట్ తర్వాత టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండబోతుందని చెప్పి టీడీపీ పార్టీ మీద భారీగా బెట్టింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. తాజా ఈ గ్యాప్లో ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఈవీఎంల మీద, తర్వాత ఎన్నికల సంఘం మీద పోరాటం చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఈ విధమైనటువంటి ప్రవర్తన తీరుంది అనేది, కాబట్టి వైసీపీ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని చెప్పి వీరైతే బెట్టింగ్ రాయలు కోరుకున్నారో వారందరూ కూడా వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ వేసే ప్రయత్నం చేశారు. తాజా మీడియా సమావేశం తర్వాత మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పిన తర్వాత బెట్టింగ్ రాయలు మాత్రం ఖచ్చితంగా టీడీపీ మీదే ఎక్కువ బెట్టింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో అయితే పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో చూస్తే కనుక మొదటి వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి బెట్టింగ్ వేసిన వాళ్ళు కొంతమంది కొన్ని కారణాల చేత అక్కడ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ కానివ్వండి, అదంతా కానీ దాని తర్వాత అయితే కొంచెం మళ్ళీ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణాలు ఏంటంటే, అప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఒక సర్వే అక్కడ ఖచ్చితంగా అయితే కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, ఖచ్చితంగా టీడీపీ పార్టీకే పడ్డాయి, మళ్ళీ అభివృద్ధికి అదేవిధంగా అనుభవానికి ఓట్లు వేశారని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ మీద బెట్ వేసిన వాళ్ళంతా కూడా తిరిగి కొంత 20% వాళ్ళకి అమౌంట్ ఇచ్చి తిరిగి రాబట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడైతే మేము కొన్ని స్థానాలు అయితే సుమారు ఒక 75 స్థానాల దాకా భారీ బెట్టింగ్లు నడుస్తున్నటువంటి సమాచారం అందుతుంది. ఒకసారి వాటిని పరిశీలిస్తే కనుక దాంట్లో హిందూపురం నియోజకవర్గం, అదేవిధంగా గుడివాడ నియోజకవర్గం, తర్వాత మంగళగిరి నియోజకవర్గం, రోజా పోటీ చేసినటువంటి అయితే నగరి నియోజకవర్గం, ఇలా ఆలగడ్డ నియోజకవర్గం, కర్నూలు నియోజకవర్గం, ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. అధికంగా నెల్లూరు నియోజకవర్గం ఏదైతే అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా మంత్రి నారాయణ పోటీ చేసినటువంటి నియోజకవర్గం, దాని మీద కూడా భారీగా బెట్టింగ్లు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలా మొత్తాన్ని చూస్తే సుమారుగా 70 నియోజకవర్గాల దాకా కూడా భారీ బెట్టింగ్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం కూడా టీడీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి బెట్టింగ్లు పెడుతున్నట్టు సమాచారం అందుతుంది. ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు మాత్రం ఇది ఖచ్చితంగా బెట్టింగ్ల కోసమే నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ అది. ఈరోజు వచ్చే ఎగ్జిట్ ఫలితాలు కూడా బెట్టింగ్ల కోసమే పెడుతున్నటువంటి పరిస్థితిని తప్ప, ఏదైతే గతంలో తెలంగాణలో ఇదైతే జరిగిందో ఇప్పుడు కూడా ఏపీలో అదే జరగబోతుంది, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. మరి మొత్తానికైతే ఇంకా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు మాత్రం ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి కొంత ఒక ట్రైలర్ లాగా అనుకోవచ్చు మనం. అసలైన ఫలితాలు ఫైనల్ మ్యాచ్ అనేటువంటిది మే 23 తారీఖున మాత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రం పూర్తి, అంటే ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఆ ట్రెండ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. మరి ఆ ఫలితాలు ఎలా ఉండబోతాయి ఏంటిది, మరి బెట్టింగ్ రాయల పరిస్థితి ఆ రోజు ఏమైపోతుంది ఏందనేది మాత్రం ఆ రోజు మధ్యాహ్నం వరకు తెలిసే అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మరేమైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.